గత 5 నెలలుగా అసాధారణ పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తెగల మధ్య మొదలైన వివాదంతో ఈశాన్య రాష్ట్రంలో అశాంతి నెలకొంది. దీంతో తాజాగా బీరేన్ సింగ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాలంటే అక్రమ వలసదారులకు చెక్ పెట్టాల్సిందేనా? బీరేన్ సింగ్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈశాన్య రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశం ఉందా? మణిపూర్ లోని బీరేన్ సింగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతో రాష్ట్ర పోలీసులు హోంశాఖతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చర్చలు జరిపారు. మయన్మార్ సరిహద్దుల్లో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. మణిపూర్కు మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అమలులో ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలను వెంటనే నిలిపివేసి సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మణిపూర్లో ఫ్రీ మూమెంట్ రెజిమ్ కారణంగా భారత్ మయన్మార్ ప్రజలు ఇరువైపులా ఎలాంటి పత్రాలు లేకుండా 16 కిలోమీటర్ల మేర తిరగవచ్చని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఈ కారణంగా అక్రమ వలసదారులు భద్రతా సిబ్బంది కంటపడకుండా తప్పించుకుంటున్నారని వెల్లడించారు. సరిహద్దులోని లోపాల కారణంగా పొరుగుదేశం నుంచి అక్రమ వలసలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీరేన్ సింగ్ వెల్లడించారు. అందుకే అత్యవసరంగా అదనపు కంచె ఏర్పాటు చేయాలని కోరారు. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో అమలులో ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకల కారణంగానే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయని ప్రభుత్వం భావిస్తోంది. మయన్మార్ నుంచి ఈ రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండు దేశాల పౌరులు 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఆధారాలు లేకుండా స్వేచ్ఛగా తిరగవచ్చు. భారత్తో మయన్మార్ 1600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. మణిపూర్లోని 5 జిల్లాలు మయన్మార్తో 390 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఖర్చుతో పాటు అక్కడి స్థితిగతులు అనుకూలంగా లేని కారణంగా మొత్తం సరిహద్దు అంతటా కంచె వేయడం కష్టమే. దీంతో ఎక్కడైతే అక్రమ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ మాత్రమే కంచె వేస్తే సమస్యకు కాస్తైనా పరిష్కారం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే 70 కిలోమీటర్ల పాటు కంచెను వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు 5 నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. దాదాపు 5 నెలల పాటు మణిపూర్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లోకి ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఏ అమానుషత్వానికి, ఏ అరాచకానికి బలవుతున్నారో బయట ప్రపంచానికి తెలియకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా ఇంటర్నెట్ సేవలను సడలించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మణిపూర్లో చెలరేగిన జాతుల విధ్వంసకాండ దేశాన్ని కుదిపేసింది. 5 నెలలుగా మణిపూర్లోని మైతేయి, కుకీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం తీవ్ర రూపం దాల్చి బీభత్సం సృష్టించింది. ఈ హింసాకాండ ఆగని ఈ విధ్వంసకాండతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలు మణిపూర్ అల్లర్లను అస్త్రంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపైన, కేంద్ర ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మైతేయి సముదాయం చేతిలో కుకీ జాతి ప్రజలు హత్యలకు గురయ్యారు. లక్షలాదిగా నిర్వాసితులయ్యారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేసి శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవలసి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా బలగాలతో సాధారణ పరిస్థితులను కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. దీంతో మణిపూర్ అల్లర్లపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో హింస ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది 3 నుంచి మొదలైన జాతుల మధ్య ఘర్షణల మధ్య 100 మందిని బలికొంది. ఇదిగాక మణిపూర్లో 2 మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వెలుగులోకి రావడంతో దేశం మొత్తం ఆ చర్యను తీవ్రంగా ఖండించింది. మోదీ సైతం స్పందించి అమానవీయ ఘటనకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. మణిపూర్లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ, దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి. సుమారు 35 గిరిజన తెగలు ఉన్నప్పటికీ ప్రధాన తెగలు 3 మాత్రమే. వీరు మొయితి, నాగా, కుకీలు. మొత్తం జనాభాలో 53% ఉన్న మొయితీలు అధిక సంఖ్యాకులే కాక రాష్ట్రం మధ్యలో గల ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు.
నాగా కుకి ఇతర తెగలన్నీ కలిసి 47% ఉన్న వీరు ఇంఫాల్ లోయ చుట్టూ గల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ ఓబీసీ హోదాతో ఉన్న మొయితీలు నాగా కుకీల మాదిరిగా ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్లో తెగల మధ్య మొదలైన అల్లర్లు కాస్త రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. అయితే ఈ అల్లర్లకు కారణమైన వాటిలో విదేశీ శక్తులు ఉన్నాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ మయన్మార్ సరిహద్దు వెంబడి 70 కిలోమీటర్ల మేర కంచె నిర్మించేందుకు సిద్ధమవుతోంది. సరిహద్దు రోడ్డు సంస్థ అధికారులతోనూ రాష్ట్ర పోలీసులు, హోంశాఖతో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చర్చలు జరిపి మయన్మార్ సరిహద్దుల్లో 70 కిలోమీటర్ల మేర అదనపు కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. మణిపూర్కు మయన్మార్ అక్రమ వలసదారుల చొరబాటు పెద్ద తలనొప్పిగా మారడంతోనే బీరేన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. మణిపూర్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో అయినా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయో లేదో చూడాలి. మణిపూర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు బీరేన్ సింగ్ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మయన్మార్ నుంచి చొరబాటుదారులను నియంత్రించేందుకు సరిహద్దుల్లో కంచెను నిర్మించేందుకు సిద్ధమవుతుంది.